ఎందుకే మమ్మల్ని ఎలా కట్టేశావు? ఏం కావాలా నీకు? 100K లైక్స్ కావాలా? ప్రియమైన ప్రేక్షకులారా, 100K లైక్స్ అంట కొంచెం మీ పెద్ద మనసుతో కొట్టేయండి. ఏంటి మేడం ఇంకా అలాగే చూస్తున్నారు? బయట నుండి కొంచెం భయంకరంగా ఉంటది కానీ లోపల మాత్రం అదిరిపోద్ది. పదండి. మా ఊర్లో ఒక పడుచుంది, దెయ్యం అంటే భయం అన్నది. ఆ ఊర్లో పీజే గాడు నేనున్నాలే పదమన్నాడు. మీరు పిసినగుట్ట జగన్నాథం? జగ్గు పంకు, నువ్వేంటిక్కడ? మరి లేకపోతే మమ్మల్ని అక్కడ వదిలేసి వచ్చి మీరు ఇక్కడ ఎంజాయ్ చేసేద్దాం అనుకుంటున్నారా? అందుకే వీళ్ళతో కలిసి వచ్చేసాను. వీళ్ళతోనా? ఎంతకి వీళ్ళెవరు? మేడం కోసం వచ్చాం. అసలు ఈ మేడం ఎవరు? నీ కోసమే వచ్చారు. నా కోసమా? ఎందుకు? ఎంక్వైరీ కోసం. విఆర్ గవర్నమెంట్ ఆఫీసర్స్. ఏమి ఏదో పని చేశారు నాన్నగారు? కాంపటీస్ ఆఫీస్ లో లంచం తీసుకుంటే దొరికిపోయారా? చే, మా ఫ్రెండ్స్ అందరికి మా నాన్న పెద్ద నిజాది పాటని చెప్పుకున్నాను. ఇప్పుడు నా ముఖం ఎలా చూపించుకోవాలి అందరికి? రే, మ్యాటర్ తెలుసుకోకుండా క్వార్టర్ తాగిన కోతలా గెంతకు. ఎక్స్క్యూజ్ మీ ఆఫీసర్, మీరెవరనుకుని ఎవరి దగ్గరకు వచ్చారు? ఐఎమ్ పిసినగుట్టి జగన్నాథం, ది ఫ్యామిలీ స్టార్. మనంతా శ్రీకాంత్ అంటాల సినిమాలా ఉంటది. ఎంక్వైరీలు రైడింగ్ లో ఎందుకు? ఎక్స్క్యూజ్ మీ అంకుల్, తోడా సైడ్ దింగే. ఏంటి, వాట్స్ యువర్ ప్రాబ్లం? మీరు గవర్నమెంట్ ఆఫీసర్ అంటే మేం గజ గజ ఉనికేసి గోచులు తడిపేసుకోవాలా? ఏంటి అల్లుక్కేంటి? ఎక్కడేమన్నా ఎరిపప్పు అని రాసుందా? ధౌలేశ్వరం దుంపలు పడి అనుకుంటున్నావా? మేమో చదువుకున్నాం. కాన్వెంట్ కంప్లీటెడ్ ఫ్రమ్ కాకినాడ కేంబ్రిడ్జ్. ఆఫీసర్ అయితే ఎంక్వైరీలు చేస్తారా? సోమియర్ ఐడి, సోమియర్ ఐడి. యూ హ్యావ్ జహీరా. హే మేడం, మీరు సింగర్ కదా? నేను మీకు పెద్ద ఫ్యాన్ మేడం. ఓ స్నాప్ ఇస్తారా? అబ్బా, నేను అడిగిన స్లాప్ కాదే స్నాప్. అది సింగర్ షకీరా. మరి మీరు? ఆఫీసర్ జహీరా. ఆఫీసర్స్ చాయిస్, ఐ నో, వెరీ గుడ్ బ్రాండ్. ఏంటి జగన్నాథం గారు, నాకేమైనా చెప్పేది ఉందా? ఈవిడికేం చెప్పాలి? ఒరే కొరువయ్యా, మేడం గారికి టీయో కాఫీయో చెప్పు. హేయ్, ఆటలుగా ఉందా మీకు? నేను అడిగిన దానికి స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. 1 మినిట్ మేడం. అంకుల్ కొంచెం ఎలా తిరగండి, స్ట్రైట్ గా కావాలంటే ఆవిడకి సమాధానాలు. స్ట్రైట్ గానే ఉన్నాను మేడం, ఇప్పుడు అడగండి మీకేం చెప్పాలి. అసలు మీరు భైరవపురం కోటకి ఎందుకు వెళ్లారు? భైరవపురమా? అదెక్కడుంది? భీమవరం పక్కన. మిస్టర్ పిసినగొట్టు జగన్నాథం, ఇంకా మీరు కవర్ చేసింది చాలు. భైరవపురం కోటకు మీరు వెళ్ళినట్టు నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఇదిగోండి నా ఫోటోనే. ఇది నాకు భైరవపురం కోటలోనే దొరికింది. నా పర్స్ లో ఫోటో ఎగడపోయిందా అనుకున్నాను. అలా గాలికి ఎగిరిపోయి ఎగిరిపోయి భైరవపురం కోటలో పడిందా? ఎలా ఇచ్చాను మేడం? అక్కడ ఈ ఫోటో మాత్రమే కాదు, ఇంకా చాలా మంది ఫుట్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. సో మీరందరూ కూడా ఇంతకు ముందే భైరవపురం కోటకు వెళ్లారు. చెప్పండి ఎందుకు వెళ్లారు? అసలు భైరవపురం కోటకి మీకు ఏంటి సంబంధం? చెప్పండి. ఐ వాంట్ టు నో. ఐ విల్ లెట్ యు నో ఆఫీసర్. ఫ్యామిలీ అంతా యాదగిరి గుట్ట వెళ్తుంటే బుట్టలో కడబిడయ్యి మా బొడ్డూడి బాత్రూమ్ అనరితే కనిపించింది కదా అని భైరవపురం కోట ముందు ఆపాం. కుర్రుడు కామ్గా కోటలోకి వెళ్ళి కానిచ్చేశాడు. మరి ఈ ఫోటో సంగతి ఏంటి? ధైర్యం కోసం వాళ్ళ నాన్న ఫోటో తీసుకెళ్లాడు. ఏ తప్పేంటి?
మీరు చెప్పేవన్నీ అబద్ధాలని నాకు అర్థమవుతుంది. మీరు ఇలా అడిగితే చెప్పరు. మీరు మాట్లాడుతున్న గవర్నమెంట్ ఆఫీషియల్ తను గుర్తుపెట్టుకోండి. అయినా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఎందుకు సిబిఐ ఆఫీసర్ల ఎంక్వైరీలు చేస్తున్నారు? ఎందుకు మేడం ఈ నైట్ టైం డిస్కషన్? తెల్లవారిని మాట్లాడుకుందాం. ఇప్పుడైతే వెళ్ళి పడుకోండి. జైరా మేడం, మీ రూమ్ చూపిస్తాను, పదండి. మీ నుంచి నిజాలు బయటికి ఎలా రాబట్టించాలో నాకు తెలుసు. ఏంటి అక్కడ సీరియస్ గా ఎంక్వైరీ జరుగుతుంటే నువ్వు ఫోన్ లో ఎవరితో చాటింగ్ చేస్తున్నావు? నా ఫ్రెండ్ తో చాట్ చేస్తున్నాను రా, అతనితో నాకు పని ఉంది. ఇప్పుడు ఈ కొత్త ఫ్రెండ్ ఎవరే? హా, ఫ్రెండ్ యాప్ లో కలిసాడు. ఫ్రెండ్ యాప్? అదేంటి? హా, ఫ్రెండ్ యాప్ ఇది చాలా పాపులర్. ఇక్కడ మిలియన్స్ ఆఫ్ పీపుల్ తో కనెక్ట్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ ని చేసుకోవచ్చు, అండ్ దేని గురించైనా చాలా ఓపెన్ గా మాట్లాడచ్చు. ఇంతే కాదు, ఇంకా హ్యాపీ అయ్యే విషయం ఏంటంటే దీంట్లో ఆన్లైన్ గిఫ్ట్స్ కూడా వస్తాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫీమేల్స్ ఈ గిఫ్ట్స్ రియల్ మనీ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, అండ్ దాని వల్ల షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా ఎక్స్ట్రా హ్యాపీనెస్. బట్ ఈ యాప్ ఉమెన్ యూజర్స్ కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్విరాన్మెంట్ ని సేఫ్ గా ఉంచడానికి ఎన్ష్యూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ ఫొటోస్ ఆఫ్ యూజర్ కానీ స్క్రీన్ షాట్ కానీ సెండ్ చేయదు, అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. దిస్ ఇస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ ని వాడుతున్నారు. అవునా? అయితే నేను కూడా నా ఫ్రెండ్స్ కి ఫ్రెండ్ యాప్ యూస్ చేయమని సజెస్ట్ చేస్తాను. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్ లో ఇచ్చిన లింక్ తో ఇప్పుడే ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, అండ్ కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. హా సరే, నువ్వు మాట్లాడుకో ఫ్రెండ్ తో. రే, అందరూ నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఈ జహీరా పెద్ద తిక్కల దానలా ఉంది. అయితే దాని మక్కలేర కొట్టి చొక్కలు చూపిద్దాం. నోర్మి, అది గవర్నమెంట్ ఆఫీసర్, చొక్కలు కాదు, నిన్ను బొక్కలో తోస్తారు. అయితే ఇప్పుడు ఏం చేద్దామో మీరే చెప్పండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మనం అసలు భైరవపురంకే వెళ్ళలేదు. ఆ రోజు యాదగిరి గుట్టలో సాయిబాబా ప్రవచనాలు వినడానికి వెళ్ళాం. అదేంటి, యాదగిరి గుట్టలో ఉండే నరసింహస్వామి కదా? ఆ గుళ్ళో రష్ ఎక్కువ ఉందని పక్కనే ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళాం. ఓ, మరి అక్కడ ప్రసాదం ఏం పెట్టారు? చలివిడి, వడపప్పు, ముద్దకోవరా, అయిన అవసరమా? అంటే ఆవిడ అడిగితే చెప్దామని. ప్రవచనం వరకు చెప్పు, ప్రసాదం అక్కర్లేదు. ఇప్పుడు అందరికి అర్థమైంది కదా మనం ఎక్కడికి వెళ్ళాం. అబ్బా, ఏమి యూనిటీ రా, ఒక్కొక్కడు ఒక సమాధానం చెప్తున్నట్టు. ఆవిడేమని అడిగింది అనుకో, నోరు మూసుకుని కూర్చోండి, ఆవిడకి నేను చెప్పుకుంటాను. ఏంటంకుల్, పొద్దు పొద్దున్నే ఎక్కడికి బయలుదేరారు? మనిషి అన్నాక ఆహారం మీద ఆశే కాదు, ఆరోగ్యం మీద ధ్యాస కూడా ఉండాలి. అందుకే అలా జాలీగా జాగింగ్ కి వెళ్తున్నాను. జాలీగా జాగింగ్ కి వెళ్ళడానికి? అదేం కేబీఆర్ పార్క్ కాదు, జంగిల్. ఏ ఆడ ఎలుగుబంటో మిమ్మల్ని చూసి తోటి ఎలుగుబంట అనుకుని ఆశపడింది అనుకో, మిమ్మల్ని పీస్ పీస్ చేస్తుంది. అమ్మో, నువ్వు చెప్పింది కూడా నిజమేరా? అయినా మీరు సడన్ గా ఫిట్నెస్ మీద ఎందుకు ఫోకస్ పెట్టారో మాకు అర్థమైంది లేండి. ఆహా, ఎందుకో? ప్యాలెస్ లోకి పంకజం ఆంటీ వచ్చిందనేగా. వచ్చిందండి వయ్యారి. ఇన్ని రోజులు మీరు అక్కడ లేక నాకు ఎన్ని కష్టాలు వచ్చాయో తెలుసా? ఏంటో ఆ కష్టాలు? పప్పు చారు పెట్టుకుందామంటే కందిపప్పు లేదు, బట్టలు తుక్కుందామంటే రెండు సరఫ్ లేదు, టీవీ
టీవీలో సీరియల్ చూద్దామంటే కూడా కోల్డ్ స్టార్ అకౌంట్ కూడా లేదు. పోనీ అన్ని మిమ్మల్ని అడుగుదామంటే పక్కింట్లో మీరు కూడా లేరు. ఇలా చెప్పబెట్టకుండా కొంపలకు తాళాలు వేసుకెళ్ళిపోతే మాలాంటి పక్కింటి వాళ్ళు ఎలాగమ్మా బతికేది? అయ్యయ్యో ఎంత కష్టం వచ్చింది, బాలీవుడ్కి వెళ్ళిన బెల్లమన్న కూడా ఎంత కష్టం రాలేదు. నువ్వు నోరు మొయ్యరా ముంగిస్ మొహోడా, నీదో పెద్ద మమ్మైతి కాని మొహం మరి. డియర్ కామ్రేడ్స్, ఏంటి డిస్కషన్? ఈ హోటల్ కి దిష్టి బొమ్మ లేదంట, నీ బొమ్మ పెట్టేద్దామని చెప్పి మాట్లాడుకుంటున్నాం. ఈ పొట్టి పంకజం అంటే నన్ను దిష్టి బొమ్మ అంటావా? నువ్వేనే ముష్టిదానివి, వెళ్ళి చెప్పట్టుకుని బయటకు వచ్చా. డిప్ప మీద ఒక్కటి ఇచ్చానంటే అరుపు అరకలోయ వరకు వినపడుతుంది. నేను లాయ్ పెట్టి ఒకటి ఇచ్చాను అనుకో, కేక్ కాకినాడ దాకా వినపడుతుంది. ఏంట్రా ఇచ్చేది నా నెత్తి మీద బొచ్చు? నీ నెత్తి మీద ఉన్నది బొచ్చు కాదే బూజు, ముందేళ్ళు దులుపుకో. ఈ పిచ్చిగ్గుడు మొఖం దానా? నీదేరా కుడుతలో పడ్డ కుందేలు మొఖం. నీదేనే తౌడులో పడ్డ తోడేలు మొఖం. పోరా రీడేలు పోవే మడేలు. రండి రండి కూర్చోండి. ఇట్స్ వెరీ గుడ్ క్రికెటింగ్ సీజన్ సెకండ్ స్టార్ట్ బట్ టీమ్స్ లుక్ వెరీ స్ట్రాంగ్ ఇన్ నా పొజిషన్. వావ్ దట్స్ సిక్స్. ఓ చక్కటి కవర్ డ్రైవ్. ఓ లుక్స్ లైక్ ఎ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ బట్ టీమ్స్ హావ్ టేక్ డ్రింక్స్ బ్రేక్. పంకు ఆంటీ, డు యు నీడ్ ఎనీ హెల్ప్? yes come on. అయిపోయావురా నా చేతులు. మామా నువ్వు కూడా కమ్మరా. నీ మిత్ర ద్రోహి. ఏం పర్లేదు, నేనే హ్యాండిల్ చేసుకుంటా. ఇది కూడా కలిసిందా? ఇంకే గొడవ తేలినట్టే. సడన్ గా వచ్చేసాను పింకీ, ఒక 3 రోజులు వచ్చేస్తానులే. సరే ఇప్పుడు నీ కోపం పోవడానికి మాధవపూర్ దగ్గర మ్యాగీ ఇప్పిస్తా. నిన్ను కాదు పింకీ, పేడలో కాలేసాను, నీకు తర్వాత ఫోన్ చేస్తాను పెట్టు. కంపు వదిలేసిందిలే. ఈ డ్రెస్ భలేగుంది అబ్బా, నాకు సరిగ్గా సరిపింది. ఎల్ల అమ్మకి చూపిద్దాం. అమ్మా తూ తూ రే పంజా, నువ్వా దెయ్యం అనుకుని జడుచుకుని చచ్చాను రా యాదవా. దెయ్యం వచ్చేస్తాను అలా వదిలేస్తానండి. 1 కేజీ బియ్యం అని తీసుకున్నాలే. సరే గాని ఎలా ఉంది నా డ్రెస్? బాగుందిరా అచ్చ, నా నైట్ ఇలాగే ఉంది. నాకు ఇచ్చేచ్చు కదరా పంజా, ఈ నైటీ పాత పడిపోయింది. నాకు కూడా ఈ నైటీ నచ్చింది, నేను ఇప్పటి నుండి ఇదే వేసుకుని తిరుగుతాను. తిరుగు తిరుగు, అప్పుడు చూసిన వాళ్ళందరూ సార్ మీరు మేడం అంటారు. పారా బటర్ఫ్లై బటర్ఫ్లై, వేర్ ఆర్ యు గోయింగ్ బటర్ఫ్లై బటర్ఫ్లై. ఏంటి నిజంగానే బటర్ఫ్లై లా గాలి ఎగిరిపోతున్నాను? నువ్వు కాదురా, నీ వెనకాల దెయ్యం. ఏంటి హోటల్లో వర్షం పడుతుంది? నా మీద వచ్చి పొత్తం ఏంటో పచ్చాను. ఇలా దెయ్యం వస్తే బియ్యం అడిగేస్తా అన్నా, ఇలా వచ్చ పోసేసుకుంటావేంట్రా? అమ్మా నా కొడుకు జగ్గు కాపాడు. కాపాడడానికి అడిగాను, గుళ్ళకల్లో పడ్డాడు ఏంటి చేపట్టుకుని లాగడానికి. దెయ్యమే అది. ఇప్పుడు నువ్వు వేసుకున్న నైటీ విప్పు కిందకి దించు, ఇప్పేస్తాను. ఇప్పుడే ఇప్పు. ఇప్పుదేనా బాబు, సమ్మర్ కదా లోపల కూడా ఏమి వేసుకోలేదు. ఈడు మాటి మాటికి ట్యాప్ ఇప్పేస్తున్నాడు. అర్జెంటుగా ఇండి బెంగళూరు పంపించాలి, వాటర్ క్రైసిస్ తీరిపోతాయి. శీలావతి ఆ పిల్లవాడిని కిందకి దించు దించు. ఒరే పంజా ఏం కాలేదు కదా. ఏంటి ఏం కాలేదు, గులాబ్ జాములు కలగల్లాడిపోయి. ఒరే మువ్వా
ఏంట్రా ఇదంతా? హోటల్ గెస్ట్ గా మమ్మల్ని పిలిచినట్టే దెయ్యాలను కూడా పిలిచేవేటి? నేనెందుకు పిలుస్తానరా? ఈ మొవ్వ మ్యాన్సన్ లో దెయ్యాలు తిరుగుతున్నాయని అందరూ పుకార్లు పుట్టించారు. కాదు, అవన్నీ అబద్ధాలని ప్రూవ్ అయితే కిరాకి పెరుగుద్దని మీ అందరిని ఫ్రీగా పిలిచినానరా. అబ్బా, నువ్వు ప్రూవ్ చేయడం కోసం మా అందరిని ఎరగేస్తావురా? సిమ్మప్పుడు నువ్వే కదరా అన్న, నీకోసం ఎర్రైన అవుతాను సరైన అవుతానని అందుకే నేను పిలిచినాను. అదేదో కళ్ళు తా కామెడీగా చెప్పానరా, అలా నీ దెయ్యాల కోంపలు తీసుకొచ్చి పడేస్తావా? ఆ పండి, మీరు అన్ని సార్లు తనని దెయ్యం దెయ్యం అని అనకండి, నేను తట్టుకోలేను. ఏ, అదేమన్నా నీ పిల్లమేటి? అవును, నా పిల్లమే శీలావతి. నాకున్న ఒకే ఒక్కగానొక్క భార్య. మాకేం 10 మంది పిల్లలు లేరు, మాకు అన్నది ఒక్కగానొక్క పిల్లమే. నువ్వు ఎలివేషన్ లాబ్ స్టోరీ చెప్పు. నా శీలావతికి చేపలంటే చాలా ఇష్టం. ఒక రోజు దాని పుట్టినరోజుకి నా గొలుసు అమ్మేసి మరీ పులస చేప పట్టుకొచ్చి పులుసు పెట్టా. ప్రేమగా చేపల పులుసేసి అన్నం కలిపి తన నోట్లో ముత్త పెట్టా. మొత్తైతే కడుపులోకెళ్ళింది గాని ముళ్ళేమో గొంతులో గుచ్చిపోయింది. అంతే, నా శీలావతి సేపిల్లా గిలగిలా కొట్టుకుని చచ్చిపోయింది. ఏంటి, సీపుగా సేపమలు దిగిపోయి చచ్చిపోయిందా? సీపు కాదు, కాస్ట్లీయే పులస. నా శీలావతి ప్రాణం అయితే వదిలేసింది గాని నా మీద ప్రేమను వదలలేదు. అందుకే దెయ్యమయ్యి ఈ కోటలోనే తిరుగుతా ఉంటది. ఎవరైనా నచ్చితే వాళ్ళతో ఆడుకుంటది. రాత్రులైతే టీవీ సీరియల్ చూసుకుంటది. అలసిపోతే స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తుంది. ఆ తడిసిపోయిన బట్టలు అక్కడ ఆరేసుకుంటది. నీ అబ్బ ఆ డ్రెస్ ఎలా నువ్వు వేసుకొచ్చావు? అయినా ఎప్పుడు దయ్యాలు వదిలేసి నీ ఏరుకుని రావడం తప్ప ఇంకో పని ఉండదురా నీకు? దయిత్రం కొట్టేదవా ఇప్పా. అయినా దయ్యం ఉన్న చోట మేమెందుకు ఉంటాం? పదండ్రా, ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. భయపడాల్సిన పని లేదు, దాని డ్రెస్ దానికి ఇచ్చేస్తే ఎవరిని ఏమీ అనదు. ఏంటి బేవమ్మా, దయ్యం గురించి తెలిసిన ఇలా దిమ్మచక్కలో చూస్తూ ఉండిపోయావు? ఎవరు గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు, అది ఫ్రెండ్లీ దయ్యం. మొగుడు మీద ప్రేమతో ఎక్కడెక్కడే పిచ్చిగా తిరుగుతూ ఉంటది. నాకు డౌట్ వచ్చి ఈ విషయం మీద గురువయ్యతో ఆల్రెడీ నేను మాట్లాడాను. భయపడాల్సిన అవసరం ఏం లేదు. బేబమ్మా, బ్రహ్మముని అంగుళికాలు దొంగిలింపబడ్డాయి, నీ రాక అనివార్యం. ఏమైంది బేబమ్మా? నాకు ఒక అత్యవసరమైన పని పడింది. నేను మళ్ళీ తిరిగి వచ్చే వరకు మీరిక్కడే జాగ్రత్తగా ఉండండి. సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్ లో ఇచ్చిన లింక్ తో మీరు ఫ్రెండ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ డైరెక్ట్ గా ప్లేస్టోర్ కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేస్తే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరీ అప్.